హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గుజరాత్ అసెంబ్లీ 2వ దశ ఎన్నికలు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక రామసేతు నిర్మాణంలో తనవంతు ఉడత పాత్ర పోషించినట్లు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి తెలుగుదనం ఉట్టిపడేలా తాను కొన్ని డిజైన్లను రూపొందించానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయమై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఇక ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన వైద్యుడైన తన భర్తకు అతని యజమాని నరకం చూపిస్తున్నాడని ఓ మహిళ తెలిపింది. తన భర్తను విడిపించండి అంటూ అతని భార్య విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం కోరింది. ప్రియురాలు స్వాతితో కలిసి ఆమె భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన సంఘటనపై నిందితుడు రాజేష్ నోరు విప్పాడు. సుధాకర్ రెడ్డిని చంపేద్దామనే ఆలోచన చేసింది స్వాతే అని చెప్పాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో చంద్రపుల్లారెడ్డి దళానికి చెందిన 8 మంది సభ్యులు మృతి చెందారు. ఇక ధోని అంటే అభిమానులకు ఎంత ఇష్టమో నిరూపితమయ్యే సంఘటన మొహాలీ వేదికగా నిన్న జరిగిన 2వ వన్డేలో చోటు చేసుకుంది. ఓ యువకుడు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మైదానంలోకి దూసుకువచ్చి ధోని కాళ్లకు నమస్కరించాడు. ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా ధోనిని కోరాడు. పోలవరం ప్రాజెక్టుపై విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1000 కోట్ల బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. ఈ బొగ్గు గనుల స్కామ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను దోషిగా తేల్చింది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ ఫిక్సింగ్ అయినట్లు వచ్చిన వార్తలు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.